హలో గైస్, వెల్కమ్ టు నాక్స్ టీవీ. నేను మీ నందు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమృత ప్రణయ్ అనే పర్సన్ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. రీసెంట్గా తను వేసుకున్న డ్రెస్ మీద ఎన్నో నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి, అలానే పాజిటివ్ కమెంట్స్ కూడా చాలామంది పెడుతూ ఉన్నారు. నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు ఏంటంటే, తని తండ్రిని చంపేసి ఇప్పుడు ఇటువంటి వెస్ట్రన్ వేర్ బట్టలు వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి బూతులతో ఆమెని తిట్టుపోస్తూ కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో తను ఏ డ్రెస్ వేసుకుంటే మీకేంటి అన్నట్టుగా తనకి సపోర్టివ్గా చేస్తున్నారు. అంటే ఒక ఆడపిల్లకి ఎటువంటి డ్రెస్ అయినా వేసుకునే రైట్స్ ఉన్నాయా లేవా అనేది అసలు ఎలా జడ్జ్ చేస్తారు ఆడియన్స్ అనేది మనం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో కృష్ణకుమారి అమ్మ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. అమ్మ, ఆ ఇష్యూ అయితే మీరు చూసే ఉంటారు, తను ఒక పోస్ట్ అయితే పెట్టింది ఒక చిన్న ఫ్రాక్ వేసుకొని. అంటే పర్సనల్ లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తను ఆల్రెడీ యాజ్ అ సింగిల్ మదర్గా తన లైఫ్ తను బిల్డ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇటువంటి టైంలో తనకి సపోర్ట్ ఇచ్చేది పోయి డ్రెస్సుల గురించి ఇంత రచ్చ అవసరమా? అసలు ఎవరు అడిగారు సపోర్ట్ ఇమ్మని? ఆమె అయితే వీళ్ళు ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ ఆశించట్లా. ఆమెకు చేసే సపోర్ట్ ఏదన్నా ఉంది అంటే కనుక ఆమెకు కాదు చేయాల్సింది. అసలు ఏ పరిస్థితుల్లో తన భర్త హత్యకి గురయ్యాడు, ఏ పరిస్థితిలో తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక హత్య ఒక ఆత్మహత్య, చంపేంత ప్రేమ చచ్చేంత ప్రేమ, ఇవి అవసరమా? ఇవి ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది. ఆమె డ్రెస్సుల గురించి కాదు మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు ఆమె ఒక స్త్రీకి మేజర్ అయిన తర్వాత నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు ఉంది, పురుషుడికి ఉంది. అలాగే వాళ్ళిద్దరు మేజర్లు అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళిని భరించలేక తండ్రి ఆలోచించింది ఏంటంటే, ఈ మొత్తం దుష్ట కార్యక్రమానికి ప్రణయే కారణం, నా కూతురు మంచిదే, నా కూతురు అమాయకురాలు, నా కూతురు మాయ చేశాడు వాడు, నా వెనకున్న ఆస్తిని చూసి నన్ను చేసుకోవాలనుకున్నాడు, పైగా వాడు నా కాలు కింద పడి తొక్కి ఉంచాల్సిన కులం వాడిది, నేను పై కులంలో ఉన్నాను, ఇన్ని ఆలోచనలు రాబట్టే అతనంత క్రూరంగా చంపించగలిగాడు. పైగా కూతురు గర్భవతి అని తెలిసిన తర్వాత కూడా చంపించాడు అంటే వాడెంత దుర్మార్గుడైతే చంపిస్తాడు. నీకు ఇష్టం లేదు అమ్మ, నీకు నాకు నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, నీ చావు నువ్వు చావు, నా ఇది నా ఈ ఆస్తి మొత్తం నా సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ, ఇందులో చిల్లి గవరాదు నీకు అని చెప్పి ఆమెతోటి భావబంధాలు తెంచేసుకుని నీ ఆయనదో ఆయన ఆమెదో ఆమె బతికుంటే అయిపోయి ఉండేది కదా, అతను చంపాల్సిన అవసరం వచ్చింది. ఇది తప్పని ఎవరికి అనిపించట్లా మాట్లాడరు, మాట్లాడరు తండ్రి ప్రేమ అని మాట్లాడు, తండ్రి ప్రేమ అని మాట్లాడతారు. ఎంతవరకు తండ్రి ప్రేమ? ఖలీల్ జిబ్రాని ఒక పెద్ద తత్వవేత్త ఉన్నారు, ఆయన ఏం చెప్పారంటే, పిల్లలు నీలోంచే రావచ్చు కానీ నీ వాళ్ళు కాదు. మాట చిన్నదే, అర్థం చాలా పెద్దది. నేను కన్నాను కాబట్టి నా కులానికి నా మతానికి నా ఆస్తికి నా వారసత్వానికి వాళ్ళు వారసత్వంగా ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు కన్నావు కాబట్టి పెంచుతావు పెద్ద చేస్తావు, అంతటితో నీ బాధ్యత వదిలిపోతుంది, వాళ్ళకి నచ్చిన జీవితాన్ని వాళ్ళు గడుపుతారు అని అర్థం. ఇది ఎంతమంది అర్థం చేసుకుంటున్నారమ్మా? ఇప్పుడు మనం అవసరమైతే 3G, 4G, 5G, 6G, 7G ఫోన్లు వాడతాం, టెక్నాలజీలో ఎక్కడికో వెళ్ళిపోతాం అందరంత దూరానికి, కానీ మన బుద్ధులు పాతాళంలోనూ మన ఆలోచనలు ఆకాశంలోనూ ఉంటాయి. అందువల్లనే ఇలాంటి సత్కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే నీకు ఇష్టం లేకపోతే అతను అల్లుడు కాదు, కానీ ఒక తండ్రికి తల్లికి కొడుకేగా, వాళ్ళకి తండ్రి ఆ తల్లి తండ్రి కొడుకుగా ఉండనివ్వచ్చుగా. నీకు ఇష్టం లేకపోతే అసలు నీ కూతురు చంపే హక్కు కూడా నీకు లేదు. నీకున్న ఒకే ఒక హక్కు ఏంటంటే వాళ్ళని వదిలేయడమే. నీ జీవితంలో వాళ్ళు లేరు, నువ్వు అక్కర్లేదనుకునే కదా వెళ్ళిపోయింది అమ్మాయి, వదిలేయి. నీకెందుకు చంపేంత ప్రేమ, అల్లుడిని చంపేంత ప్రేమ ఎందుకు? అలాగే ఆ తర్వాత కోర్టు ట్రయల్స్ ఇవన్నీ చూసిన తర్వాత అతను అతను చేసిన తప్పు అర్థం చేసుకున్నాడా, లేకపోతే రేపు శిక్ష పడితే జైల్లో ఉండాలి అనుకున్నాడా, ఏమనుకున్నాడో తెలియదు, కానీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అందుకే అంటున్నా, చంపేంత ప్రేమ చచ్చేంత ప్రేమ జీవితాలకు అక్కర్లా, నలుగురు నిలిపేంత ప్రేమ కావాలి.
నలుగురిని బతికించే ప్రేమ కావాలి. అదే ఆ రోజు అతను ఆ పని చేయించకుండా ఉంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత కోపతాపాలు తగ్గిన తర్వాత తండ్రి కూతురు ఒకటి అయ్యేవాళ్ళు కదా, ఇప్పుడు తల్లి కూతురు ఒకటైనట్టు అయినట్టు అయ్యేవాళ్ళ లేదా? సరే ఇవేవి మనం మాట్లాడం, ఈ తప్పుల గురించి మనం మాట్లాడం, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి అతను చనిపోయిన తర్వాత అతను ఏమనుకుని ఉన్నాడంటే, చనిపోగానే భర్త చనిపోగానే ఆ ఇంట్లో ఉండలేక వచ్చేస్తుంది అనుకుని ఊహించాడు. కూతురు ఇంత పట్టుబడుతుంది ఆ కేసు గురించి అని అతను ఊహించల. కూతురు వచ్చేస్తుంది అనుకున్నాడు. కూతురు రాకపోగా నువ్వే అనంత లోకాలకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సరే అయిపోయింది. తర్వాత ఈ అమ్మాయి ఆ కొడుకును పెంచుకోవటం, దానిలో ఆ ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసుకోవటం, అలాగే తన ఒక ఓన్ ఛానల్ పెట్టుకోవటం, డ్రెస్ డిజైనింగ్ చేసుకోవటం, ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడి బతుకుతుంది. ఆ అమ్మాయి చిన్న చిన్న సినిమా హీరోయిన్లకి, సీరియల్ యాక్టర్స్కి, వాళ్ళందరికీ డ్రెస్సులు డిజైన్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈమె డ్రెస్సులు డిజైన్ చేస్తుందని ఎవరికి తెలియాలి, ఎట్లా తెలియాలి ఎవరికైనా? బిజినెస్ కదా అది, ప్రమోట్ చేసుకుంటుంది. తను ఏ ఫ్రాక్ అయితే కుడుతుందో ఆ ఫ్రాక్ వేసుకుని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు లలిత జ్యువెలరీ ఆయన మన గుండు మాస్టరు, ఆయన అడ్వర్టైజ్మెంట్ ఆయన ఇచ్చుకుంటున్నాడా లేదా? ఇంకొక ఆయన రియల్ ఎస్టేట్, ఆయన అడ్వర్టైజ్మెంట్ ఆయన ఇచ్చుకుంటున్నాడా లేదా? చంద్రశ్రీనివాస ఏదో ఉంది పేరు, ఆయన పేరు చంద్రా చంద్రశేఖర్, మీ చంద్రా చంద్రశేఖర్ అని ఒక ఆయన వస్తుంటాడు రకరకాల వేషాలు వేసుకుని. ఒకప్పుడు కంట్రీ క్లబ్ అయిన రాజీవ్ రెడ్డి ఇలాగే ఆయనే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేవాడు, ప్రమోషన్స్ ఆయనే చేసుకునేవాడు. అట్లా ఆమె కూడా ప్రమోషన్ చేసుకుంటుంది ఆ డ్రెస్ గురించి. మీకు వచ్చిన బాధ ఏంటి, మీ అభ్యంతరం ఏంటి ఇక్కడ? ఇప్పుడు విషయానికి వస్తే, ఈ వేసుకున్న డ్రెస్ లాంటి డ్రెస్, ఈ అమృత వేసుకున్న డ్రెస్ లాంటి డ్రెస్, ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు ఇళ్లలో వాళ్ళు ఎవరు వేసుకోరు అని గ్యారంటీ ఉందా ఎక్కడన్నా? లేదు, వేసుకుంటారు. అలాగే ఈ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ వాళ్ళ స్వశక్తి మీద, వాళ్ళ తెలివితేటల మీద, వాళ్ళ కష్టార్జితంతో బతుకుతున్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు అమ్మాయికి తండ్రి ఆస్తి లేదు, భర్త ఆస్తి లేదు, మామగారు ఉన్నంతలో వాళ్ళు బాగానే చూసుకున్నారు ఆ అమ్మాయిని, అందులో నో డౌట్. కూతురులానే చూసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని రోజులు నేను వాళ్ళ మీద ఆధారపడి బతకాలి అని చెప్పి ఆ అమ్మాయి ఓన్ బిజినెస్, ఆ అమ్మాయి స్టార్ట్అప్, ఆ అమ్మాయి పెట్టుకుని ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చేసుకుంటుంది. మీరు అనేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆ అమ్మాయి లాంటి కష్టం కనుక మనకు వస్తే మనం తట్టుకోగలవా? మనం ఇలా నిలబడగలవా? కాలానికి ఎదురయ్యేది మనము మనల్ని నిరూపించుకోగలవా అని ఒక చిన్న టెస్ట్ పెట్టుకోండి. మొత్తం ఈ నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు, నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు, అసలు కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే, అసలు మరి మీరు చెయ్యలేనిది ఎవరన్నా చేస్తున్నారని మీకు బాధ? లేకపోతే ఇందులో కొంతమంది ఈమెను చూసి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వేసుకుంటారనే భయమా? ఏంటి అసలు వీళ్ళ బాధ ఏంటి అసలు? అది ఎవరికి అర్థం కాదు. అమృత ప్రణయ్ నెట్ ఉంది, మొబైల్ ఉంది, కమెంట్ పెడతారు, పెట్టేస్తాం. పైగా మనం ఎవరికి తెలియదు, మనం దాక్కున్నాం, మనం ప్రపంచాన్ని చూస్తున్నాం కానీ ప్రపంచం మన చూడటం చూడట్లేదు. కాబట్టి మనకి మన ఇష్టానికి మనం కామెంట్లు పెడతాం. అదే నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను, రండి బయటకు రండి, వచ్చి మాట్లాడండి ఆ ప్లాట్ఫామ్ మీద, అక్కడ కామెంట్లు పెట్టిన వాటిని సేమ్ టు సేమ్ మాట్లాడండి. మీరు ఎక్కడ ఉంటారో తెలుస్తుంది, మీకే జైల్లో ఉంటారు. మాట్లాడరు. ఇవన్నీ ఏంటి అంటే ఆషాఢ బూతుల్లాగా దాక్కుని మాట్లాడే మనుషులు వీళ్ళంతా. వీళ్ళకి హక్కు లేదు రెండో వాళ్ళ జీవితాల్లోకి, వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళే హక్కు లేదు. అది ఆమె పర్సనల్ స్పేస్. ఆమె ఎందుకు వచ్చింది అంటే అడ్వర్టైజ్ చేసుకుంటుంది ఆమె ప్రోడక్ట్ని. ఆమె నీకెందుకు బాధ? కొడుకును చూసుకుంటుంది, వ్యాపారం చూసుకుంటుంది, ఆమె కాళ్ళ మీద ఆమె బతుకుతుంది, మీకెందుకు బాధ? అదే విధంగా
అందుకే ఎవరైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి వాళ్ళ జీవితాల్లోకి చూసుకోండి. మీ అక్కలో, మీ చెల్లెళ్ళో, లేకపోతే మీ భార్యలో ఏం డ్రెస్సులు వేసుకుంటున్నారో ఒకసారి చూడండి. ఒక్కవేళ మీరు ఏమైనా ఆంక్షలు పెడితే వాళ్ళు ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళి అక్కడి నుంచి ఆ ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకుని బయటికి వెళ్తారు. ఇది 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 పచ్చి నిజం. అలాగే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు పద్ధతైన బట్టలు వేసుకుని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ వేరే వేరే బట్టలు వేసుకొని పబ్బులకు వెళ్ళే వాళ్ళని కూడా నేను చూశాను. తెలుసు నాకు అవన్నీ. మీకు తెలియకపోతే మీ అజ్ఞానానికి జోహార్లు. అందుకని మీరు ఒక అజ్ఞానంలో కూర్చొని మాకు తెలిసిందే ప్రపంచం అనుకుంటే బావిలో కప్పల్లాగా ఏమి చేయలేము. కొంచెం అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. తెలుసుకోండి, ఆమెకి ఆమెకి నచ్చిన వస్త్రధారణ వేసుకునే హక్కు ఉంది ఆవిడకి, వేసుకుంది. మీకెందుకు? పైగా తండ్రిని చంపింది, మొగుడిని చంపింది అని మాట్లాడుతున్నారు. తను ఏదో వెళ్ళి ఓన్గా మర్డర్ చేసినట్టు, మర్డర్ చేసినట్టు. మన సమాజంలో కులానికి మతానికి ఉన్న ప్రాధాన్యత వల్ల ఆ కుల అహంకారము మత మౌఢ్యంతో అతను చనిపోయాడు. అతను వాళ్ళ నాన్న చంపాడు అతన్ని. అలాగే చేసిన నేరాన్ని తట్టుకోలేక అతను చచ్చిపోయాడు. దానికి అమృత ఎట్లా కారణం అవుతుంది? ఇప్పుడు ప్రణయ్ ప్రేమించాడు కాబట్టి ప్రాణం పోగొట్టుకున్నాడు అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఈ ప్రణయ్ ఏదో ఇంట్లో కూర్చుంటే, నాలుగు గోడల మధ్య కూర్చొని ఉంటే ఈ అమృతే వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా సస్తావా అని పెళ్లి చేసుకుని, అతను ఇష్టం లేకపోయినా ఈమె పెళ్లి చేసుకుని అందువల్ల చచ్చిపోయాడు అన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. వాళ్ళిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. కులము మతము మనకు అడ్డు కాకూడదు, మనసులు కలిసినాయనే చేసుకున్నారు. మీకేంటి బాధ? అసలు ఇప్పుడు ఈ ఈ మాట్లాడే వాళ్ళల్లో ఇలాంటి పెళ్ళిళ్ళు జరగవని గ్యారంటీ ఏమైనా ఉందా? మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అలాంటి పెళ్ళిళ్ళు కనుక జరిగితే మీరు ఆమోదించండి. లేకుండా అతన్ని కనుక చంపారంటే మీరు కూడా వెళ్ళి జైల్లో కూర్చుంటారు. ఆ తర్వాత మీరు కూడా ఏదైనా ఒక లాడ్జ్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంటారు. అందుకని మనం అప్డేట్ అవ్వకపోతే ఇంత ప్రమాదం ఉంది. అందుకని అప్డేట్ అవ్వండి బాబు అని చెప్పటం తప్పితే నేను చేయగలిగింది ఏమి లేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.